వే బ్యాక్ టు ఆయన చదువుకున్న రోజుల నుంచి గతంలో కూడా ఒకసారి సందర్భం వచ్చినప్పుడు చెప్పాను అధ్యక్ష. చెనక్కాయల దొంగ మీకు కూడా తెలుసు అధ్యక్ష, ఆయన ఫ్రెండ్ శివప్రసాద్ గారని పాపం ఇప్పుడు మన మధ్య లేరు, ఆయన మరణించారు అధ్యక్ష. ఆయన ఈయన క్లాస్మేట్స్ అధ్యక్ష, వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అయితే వీళ్ళు వాళ్ళ మాస్టరు ఒక స్కిట్ ఇస్తాడు అధ్యక్ష. స్కిట్ ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు గారిని విలన్ రోల్లో పెడతారు, శివప్రసాద్నేమో హీరో రోల్లో పెడతారు అధ్యక్ష. ఈయనకేమో బయటే తప్ప సినిమాల్లోనో డ్రామాల్లోనో ఆయన విలన్గా యాక్ట్ చేయడం ఇష్టం ఉండదు అధ్యక్ష. సో అందుకని ఈయన ఏమంటాడంటే మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టారు నాకు హీరో రోల్ కావాలి, నాకు విలన్ రోల్ వద్దు, విలన్ రోల్ ఏమో శివప్రసాద్కి ఇవ్వండి, నాకేమో హీరో రోల్ ఇవ్వండి అని చెప్పి ఒక బస్తా చెనక్కాయలు తీసుకెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఇస్తాడు అధ్యక్ష. అది ఎక్కడి నుంచి వచ్చింది, పోనీ ఆ బస్తా అయినా పోనీ ఈయన పండించి ఈయన తండ్రి పండించి ఖర్జూర్ నారాయణ పండించి పోనీ పంట అయ్యి ఉండి పోనీ ఆ శనక్కాయలు ఇచ్చి ఉంటే పోనీ గౌరవం ఉండేది. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది. ఆ పక్క పొలంలో కొట్టేసినటువంటి శనక్కాయల బస్తాను తీసుకొని వెళ్ళి మాస్టర్కి ఇచ్చి హీరో రోల్ విలన్ రోల్ ఏమో హీరో రోల్ చేసుకొని హీరో రోల్ ఏమో ఆయన ఫ్రెండ్ స్నేహితుడు అందుకే మంచి వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతారు అధ్యక్ష, మా ఫ్రెండ్ ముందు వెళ్ళిపోయాడు అధ్యక్ష. ఆయనకేమో ఆ రోల్ ఇచ్చి ఈయన హీరో రోల్ తీసుకున్నాడు. దాంట్లో కూడా అక్కడ మోడస్ ఆపరేండి అక్కడ స్టార్ట్ అయింది అధ్యక్ష. అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత సరే చదువుకున్న రోజుల్లో రాజకీయాల్లోకి రావాలని చెప్పి తపన పడి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొన్న ఈ మధ్య అక్కడ చూశాను అధ్యక్ష, ఈయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా వారికి ప్రచారం చేస్తాను, నాకు డీజిల్కి వాటికి నాకు డబ్బులు ఇస్తే సరిపోతుంది, మిగిలిన ప్రచారం అంతా చేసుకుని మీకు ఓట్లు అడిగి తీసుకొస్తానని చెప్పి క్యాండిడేట్ దగ్గర కూపన్లు తీసుకున్నాడు అధ్యక్ష, డీజిల్ కూపన్స్. నేను తిరిగాడంటే తిరగలేదు, డీజిల్ కూపన్ తీసుకెళ్ళి మళ్ళీ ఒక పెట్రోల్ బంక్లో ఇచ్చేసి ఇదిగో డీజిల్ కూపన్ తీసుకుని డబ్బులు ఇచ్చేయమని చెప్పి నేను అన్నది. కొన్ని ఎలా తెలిసింది, ఇంత పెద్ద రాజకీయ క్యాంపెయిన్ జరుగుతుంటుంది, క్యాన్వాసింగ్ జరుగుతుంటుంది, ఎలాగే ఈ చిన్నది ఎలా బయటపడిందని చెప్పి తర్వాత ఎంక్వైరీ చేస్తే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో పాపం క్యాండిడేట్కి సంబంధించినటువంటి పెట్రోల్ బంక్కే తీసుకెళ్ళి ఆ కూపన్ ఇస్తాడు అధ్యక్ష. అదేంటమ్మా ఇది మన క్యాండిడేట్ కదా, మన క్యాండిడేట్కి సంబంధించినటువంటి ప్రచారంకి ఇచ్చిన కూపన్ కదా అని చెప్పానంటే ఎవరిచ్చారంటే బాబు చంద్రబాబు నాయుడు ఇచ్చారు అని చెప్పి అక్కడి నుంచి తర్వాత చాలా స్టోరీలు రైల్వే స్టేషన్ గురించి చెప్తారు అధ్యక్ష, చాలా చెప్తుంటారు. మరి అవన్నీ మనకి నా వయసుకి నాకు పెద్దగా అవగాహన లేదు, కానీ ఆయన తాలూకా మోడస్ ఆపరేండి అప్పటి నుంచి 45 సంవత్సరాలు నీకంటే ఈ కథ కరుణాకర్ రెడ్డి గారు బాగా చెప్తారు అంటే ఆయన స్నేహితుడు కదా అధ్యక్ష ఆయన పక్కన. సో ఈ తాలూకా 45 సంవత్సరాలు అని చెప్పుకునేటువంటి గొప్పలు 45 సంవత్సరాల నుంచి ఆయన దొరకపోవచ్చు, కానీ దొరికిన తర్వాత కూడా నేను 45 సంవత్సరాలు నా తాలూకా చరిత్ర తెలియదు, నా తాలూకా బ్యాక్గ్రౌండ్ తెలియదు, నన్ను దోమలు కొట్టడానికి వీల్లేదంటే ఎలాగ అధ్యక్ష. మన కేసీఆర్ గారు చెప్పారు అధ్యక్ష, దోమ సోషలిస్ట్ అధ్యక్ష, దోమ సర్పంచ్లను కొడుతుంది, ముఖ్యమంత్రిని కొడుతుంది, కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రులకు దోమకేం తెలుస్తుంది అధ్యక్ష. దోమలు కొట్టడానికి లేదు, దోమలు అందుకనే మన కేసీఆర్ గారు చెప్పినటువంటి ఒక వీడియో బాగా ఈ మధ్య బాగా సర్క్యులేట్ అయింది అధ్యక్ష. ఏం చెప్పాడంటే చాలా సింపుల్, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక మాట అన్నాడు, చెత్త ఎక్కడ ఉంటుందో దోమ అక్కడ ఉంటుందో అని అన్నది అధ్యక్ష. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత చెత్త ఎక్కడ ఉంటుంది దోమ అక్కడ ఉంటుంది, మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దోమ ఉండకపోతే ఏముంటుంది అధ్యక్ష, దోమల మీద యుద్ధం ప్రకటించాడు కదా. సో ఇవన్నీ అవి వాళ్ళు చూసుకుంటారు. నిన్న వారు సతీమణి మాట్లాడుతూ అసలు మాకు ఇది ఏం అవసరం ఉంది, ఇవన్నీ చిన్న చిన్నవి చెప్తున్నారు, 110 అన్నారు, 350 అన్నారు, అసలు మాకు సంబంధం లేదు, మాకు ఇవన్నీ చిన్నవి మాకు కనబడట్లేదు, మాకున్నటువంటి వ్యాపారంలో మాకున్నటువంటి వ్యాపార సంస్థలో ఒక 2% అమ్మేస్తే మాకు 400 కోట్లు వస్తుందని చెప్పి అన్నది అధ్యక్ష. సరే వారికి ఎన్నెన్న వ్యాపారాలు ఉండొచ్చు తప్పులేదు, కానీ అసలు వ్యాపారాలు ఉండడానికి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా, మీ ఆయన గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి. చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారిని పెళ్లి చేసుకునేటువంటి సమయానికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తాలూకా ఆస్తి విలువ 2 ఎకరాలు. ఇప్పుడు మీరు అలాంటిది 2% అమ్మితేనే 400 వస్తుందంటే 100% అమ్మితే 20,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, అది కూడా ఒక వ్యాపారం చేస్తాయి. ఇందాక చూసాం కదా అధ్యక్ష, లిస్ట్ ఆఫ్ హెరిటేజ్ కంపెనీస్లో ఎన్ని హెరిటేజ్ సంస్థలు ఉన్నాయో. లేకపోతే అదేదో పక్క రాష్ట్రంలో ఒక మంత్రి గారు చెప్తారు పాలమ్మినా పూలమ్మినా ఇలాంటివన్నీ, పోనీ అలాంటివి ఏమైనా అమ్మేవంటే అది లేదు. ఉన్నటువంటి సంస్థల్ని మొన్ననే మా ముఖ్యమంత్రి గారు చిత్తూరు డైరీని మళ్ళీ తిరిగి జీవం పోశారు. ప్రజల తాలూకా రక్తాన్ని పిండి ప్రజల తాలూకా రాష్ట్ర ఖజానాని ప్రజల తాలూకా సంపదని దోచేసి సంపాదించినటువంటి డబ్బుని దోచేస్తే మరి ఉండాల్సిన జైల్లో కాకపోతే ఎక్కడ ఉంటాడో దీక్ష నాకు తెలియక అడుగుతాను. సో ఇంత పెద్ద ఎత్తున అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ప్రజా సంపదని రాష్ట్ర ఖజానా నుంచి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి ఇటువంటి దొంగ ఉండాల్సినటువంటి స్థానంలో ఉన్నారు. ఎవరన్నా దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ దీని మీద ఏదో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యనో లేకపోతే ఇంకోటనో ఎవరన్నా బయట ఉన్నటువంటి కొన్ని చంద్రబాబు నాయుడు పత్రికలో మీడియా మాట్లాడొచ్చు. కానీ ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్లు. ఇవి దీని మీద విచారణ జరుగుతూ ఉంది, ఏజెన్సీస్ వారు చేయాల్సినటువంటి వారు చేస్తారు. కానీ ఏదేమైనప్పటికీ ప్రభుత్వంగా వారు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకనే మీ ద్వారా మరొకసారి ఈ ఫైబర్ నెట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు 114 కోట్ల రూపాయలు ప్రభుత్వ సంపదని దోచేశారనేటువంటిది మరొకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, థ్యాంక్ యూ.